అందరికి నమస్కారం నేను మీ హేమా సుబ్రమణియన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం బ్రేక్ఫాస్ట్లో ఎగ్స్ తినే వాళ్ళకి ఇవాళ ఒక మంచి స్పెషల్ రెసిపీ చూపించబోతున్నాను ఇది ఎగ్ శాండ్విచ్ ఇది మనం బాయిల్డ్ ఎగ్స్తో చేయబోతున్నాం సో రండి ఈ టేస్టీ అయిన ఎగ్ శాండ్విచ్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఈ రెసిపీ కోసం నేను 6 ఎగ్స్ని తీసుకుంటున్నాను నేనైతే బ్రౌన్ ఎగ్స్ని యూజ్ చేస్తున్నాను మీకు కావాలంటే రెగ్యులర్గా దొరికే వైట్ ఎగ్స్ని కూడా మీరు వాడుకోవచ్చు నీళ్ళల్లో 1/2 టీస్పూన్ ఉప్పు వేసి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచాలి వీటిని కనీసం 1/2 గంట సేపు ఉడికిస్తే బాగుంటుంది ఎగ్స్ అన్ని ఉడికిన తర్వాత వీటికి పైన ఉన్న షెల్స్ తీసేసి ఉంచాలి శాండ్విచ్కి ఫిల్లింగ్ కోసం ఒక పెద్ద బౌల్లో ఉడికించిన ఎగ్స్ అన్నిటిని ఇలా తురిమి వేయాలి ఇందులో చిన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ చిన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఇది ఆప్షనల్ నేను ఒక దానికి గింజలు తీసేసి ఇంకో దానిలో గింజలు ఉంచాను మీకు అసలు స్పైసీగా వద్దనుకుంటే రెండిటికి పూర్తిగా గింజలు రిమూవ్ చేయాలి ఇప్పుడు చిన్నగా తరిగిన కొత్తిమీర 1/2 టీస్పూన్ ఉప్పు 1/2 టీస్పూన్ మిరియాల పొడి 2 టేబుల్ స్పూన్ల మేయోనైస్ వేసి కలపాలి ముందు నేను 2 టేబుల్ స్పూన్ల మాత్రమే వేస్తున్నాను ఇదంతా బాగా కలిపిన తర్వాత కావాలంటే ఎక్స్ట్రా మేయోనైస్ యాడ్ చేసుకోవచ్చు ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి ఈ ఎగ్ శాండ్విచ్ని చాలా తేలికగా చేసుకోవచ్చు ఇది బ్రెక్ఫాస్ట్ ఈవినింగ్ స్నాక్స్లోకి మాత్రమే కాదు లంచ్ బాక్స్లోకి పెట్టి ప్యాక్ చేసినా కూడా బాగుంటుంది ఈ పాయింట్లో రుచి చూసి కావాలంటే ఉప్పు మిరియాల పొడి యాడ్ చేసుకోవచ్చు ఇదంతా తయారైన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెడితే ఉన్న ఫ్లేవర్స్ అన్ని చక్కగా బ్లెండ్ అవుతాయి ఇప్పుడు శాండ్విచ్ చేయడం కోసం బ్రెడ్ స్లైసెస్కి ఉన్న ఎడ్జెస్ అన్ని కట్ చేస్తున్నాను నెక్స్ట్ వీటిపైన మేయోనైస్ అప్లై చేయాలి ఇది ఇలా స్ప్రెడ్ చేసి రాయడం వల్ల బ్రెడ్ కాస్త మాయిస్ట్గా బాగుంటుంది దీనికి బదులు మీరు వెన్న కూడా అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు ఒక పెద్ద స్పూన్ తో నిండుగా ఫిల్లింగ్ ని తీసుకొని ఇలా ఒక బ్రెడ్ స్లైస్ మీద పెట్టి అన్ని వైపులా సమంగా స్ప్రెడ్ చేయాలి దీనిపైన మేయోనైస్ అప్లై చేసి ఉంచిన స్లైస్ ని పెట్టి లైట్ గా ప్రెస్ చేయాలి ఈ శాండ్విచ్ ని మీరు ట్రయాంగిల్ షేప్ లో లేదా ఇలా రెక్టాంగిల్ షేప్ లో కట్ చేయొచ్చు అంతే సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ శాండ్విచ్ తయారైనట్టే దీన్ని వెంటనే సర్వ్ చేసుకోవచ్చు నేను ఈ రెసిపీ కోసం వైట్ శాండ్విచ్ బ్రెడ్ ని యూస్ చేశాను మీకు కావాలంటే బ్రౌన్ లేదా మల్టీగ్రెయిన్ బ్రెడ్ వాడుకోవచ్చు బ్రెడ్ ఎంత ఫ్రెష్గా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది దీన్ని మీరు ఉన్నపలంగా తినచ్చు లేదంటే టొమాటో కెచప్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ ఎగ్ శాండ్విచ్ ఎంత సింపుల్గా అయిపోయిందో ఈ ఫ్లేవర్స్ అనేవి చాలా బాగుంటాయి ఇది ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ కూడా సో తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి